అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేందుకు రైతులకు రుణమాఫీ అదే విధంగా రైతు భరోసా ఇస్తామని చెప్పి అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో రైతాంగాన్ని విస్మరించిన పరిస్థితి నెలకొంది. మొత్తంగా చూసుకోవచ్చు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతాంగం పూర్తిగా రోడ్డెక్కిన పరిస్థితి నెలకొంది. ఏదైతే బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం ఆదేశాలనుసారం పూర్తిగా రైతు బంధువుకు రైతు భరోసాకు ప్రభుత్వం విఫలమైంది. ఇవ్వడంలో రైతుల కోసం చేస్తామన్న ప్రభుత్వం పూర్తి స్థాయిలో రైతులకు రైతు భరోసా ఇవ్వడం లేదు. అదేవిధంగా 2 లక్షల పైగా ఉన్న రైతులకు రుణమాఫీ పూర్తి స్థాయిలో చేయలేదని చెప్పి రైతులందరూ కూడా రోడెక్కారు. నిజామాబాద్ జిల్లాలోని ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో చూస్తే ప్రతి మండల కేంద్రంలో పూర్తిగా రైతులందరూ రోడెక్కిన పరిస్థితి. నిజామాబాద్ జిల్లాలో అటు నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలో చూస్తే గణేష్ గుప్తా మాజీ ఎమ్మెల్యే ధర్నాలో పాల్గొంటున్నారు. అదేవిధంగా నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గంలో మాణిక్ బండార్ చౌరావస్త వద్ద ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశనగారి జీవన్ రెడ్డి ధర్నాలో పాల్గొన్న పరిస్థితి నెలకొంది. అటు కామారెడ్డి జిల్లా ఇటు నిజామాబాద్ జిల్లాలో పూర్తిగా రైతాంగాని కోసం పూర్తిగా రోడెక్కిన పరిస్థితి. రైతులు తమకు ఏదైతే పెట్టుబడి సాయం కింద ఇస్తామన్న రైతు భరోసా ఇవ్వడం లేదు. అందువల్లనే మేము రోడెక్కామని చెప్పి రైతులు అయితే పూర్తిగా రోడెక్కిన పరిస్థితి ఉంది. ఈ అధికారంలోకి వచ్చిన ఈ ప్రభుత్వము రైతాంగాన్ని పూర్తిగా విస్మరించింది. ఇది విస్తరించిన నేపథ్యంలో పూర్తిగా రైతాంగానికి పూర్తిగా రైతు భరోసా ఇవ్వాలని చెప్పి ప్రభుత్వము దీనికి అందరికి సంబంధించి పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ పార్టీ ఆందోళన చేపట్టింది. ఈ ఆందోళన చేపట్టిన నేపథ్యంలో చూసుకోవచ్చు ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వానికి దిష్టిబొమ్మ దహనం చేసేందుకు సిద్ధమయ్యారు. ఇక్కడ ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వము రైతులకు ఇచ్చిన హామీలను పూర్తి స్థాయిలో నెరవేర్చలేదు. అందుకే రైతాంగం కూడా రోడెక్కిన పరిస్థితి నెలకొంది. మొత్తంగా చూసుకోవచ్చు రైతులకు గత కొన్ని రోజులుగా ఎన్నో ఆందోళనలు చేపడుతున్నారు. తమకు ఏదైతే దీనికి అందరికీ సంబంధించి పూర్తి స్థాయిలో ఈ ప్రభుత్వము విఫలమైందని చెప్పి రైతులు ఆందోళన చెప్తున్నారు. కేటీఆర్ పిలుపు మేరకు కేసీఆర్ పిలుపు మేరకు రైతాంగం పూర్తిగా ఈరోజు ధర్నాలో పాల్గొన్న పరిస్థితి నెలకొంది. దీంతో పాటు మొత్తంగా నిజామాబాద్ జిల్లాలో చూసుకుంటే ఇటు ఆర్మూర్ అదేవిధంగా బాల్కొండ నిజామాబాద్ రూరల్ బోధన్ నియోజకవర్గాల్లో పూర్తిగా ధర్నాలు ప్రతి మండల కేంద్రంలో ధర్నాలు చేసేందుకు రైతాంగం సిద్ధమైంది. దీంతో పాటు పూర్తిగా ఈ రైతులకు సంబంధించి ఏదైతే ఉందో రైతులకు పూర్తి స్థాయిలో అమలు చేస్తామన్న పథకాలు అమలు చేయలేదు. రైతుకు రుణమాఫీ ఇవ్వలేదు. రైతుకు మరోవైపు రైతు భరోసా పథకం ఇవ్వలేదు. మరోవైపు రైతాంగానికి బోనస్ ఇస్తామని చెప్పి బోనస్ కూడా ఇవ్వడంలో ప్రభుత్వం విఫలమైందని చెప్పి రైతులు రోడెక్కిన పరిస్థితి. వర్షాకాలం ఖరీఫ్ పంటలు కోశారు కానీ ఇప్పటివరకు కూడా బోనస్ను ఎలాంటి తుది రూపం దిద్దలేదు. ప్రభుత్వం ఎలాంటి దానికి సంబంధించి రైతులకు పూర్తి స్థాయిలో ఈ దీనికి అంతకు సంబంధించి ఇవ్వలేదు. దీని పరిస్థితి నెలకొంది. అందువల్ల ప్రభుత్వము పూర్తి స్థాయిలో విఫలమైంది. రైతాంగానికి పూర్తి స్థాయిలో ఏదైతే రుణమాఫీ అదేవిధంగా రైతు భరోసా పథకాలు ఇస్తామన్న నేపథ్యంలో ఇవ్వకపోవడంతో ఆందోళన దిగిన పరిస్థితి నెలకొంది. ఏదేమైనప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వము రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేందుకు నానా వివిధ పథకాలు రైతులకు భరోసా ఇస్తామని అదేవిధంగా రైతులను మభ్యపెట్టి ప్రజలను మభ్యపెట్టి పూర్తి స్థాయిలో అధికారంకి వచ్చిందని చెప్పి బీఆర్ఎస్ పార్టీ నేతలు అయితే ఆరోపిస్తున్నారు. మొత్తంగా చూసుకోవచ్చు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా పూర్తి స్థాయిలో ఆందోళన చేపట్టిన పరిస్థితి నెలకొంది. దీనికి అందరికి సంబంధించి చూసుకోవచ్చు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో దీనికి అందరికి సంబంధించి పూర్తి స్థాయిలో రైతులు ఆందోళన చేపడుతున్న పరిస్థితి నెలకొంది. దీనికి అందరికీ సంబంధించి చూసుకోవచ్చు మొత్తంగా బీఆర్ఎస్ పార్టీ రోడెక్కిన పరిస్థితి నెలకొంది. రైతాంగంతో పాటు రైతులకు పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తాం మేము. రైతాంగం కోసం ఉన్న పార్టీ మాదికి కేసీఆర్ రైతుల కోసం ఆలోచించిన నాయకుడు. రైతు లేకుంటే రాజ్యం లేదనే దిశగా కేసీఆర్ ప్రజలకు ముందుండి ఈ పనులు చేసిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో దీనికి అంతటికి సంబంధించి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా ధర్నాలు ఆందోళనలు చేపడుతున్న పరిస్థితి. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నిన్న అన్న మాటలకు సంబంధించి పూర్తిగా రైతులకు సంబంధించి రైతులకు రైతు భరోసా ఇచ్చేది లేదు, దానికి సబ్ కమిటీ వచ్చిన తర్వాత ఇస్తామని చెప్పి ఆందోళన చెప్పిన నేపథ్యంలో రైతులందరూ కూడా ఆందోళనకు గురయ్యారు. అదే కోణంలో కూడా పూర్తి స్థాయిలో రైతులు ఆందోళన చేపడుతున్న పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో రైతాంగం కోసం చేస్తున్న సంక్షేమ పథకాలు పూర్తి స్థాయిలో విఫలమైందనే చెప్పచ్చు. దీనికి అందరికి సంబంధించి ఆర్మీ నియోజకవర్గంలోని దీనికి అందరికి సంబంధించి జీవన్ రెడ్డి ధర్నా చేస్తున్నారు. చెప్పండి ముఖ్యంగా ఆర్మీ నియోజకవర్గంలో
రైతాంగం కోసం పూర్తి స్థాయిలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైన నేపథ్యంలో ధర్నా చేస్తూ రైతు భరోసా రాలేదు, నమ్మక చేయాలి. ఇయ్యాల నిజామాబాద్ జిల్లాలో మొత్తంకు మొత్తం ఎక్కడికక్కడ అడ్డుకుంటా ఉన్నారు. ఇలా మాణిక్ బండాల చౌరస్తాలో, నందిపేటలో, డొంకేశ్వర మండలంలో, ఆలూరులో, ఆర్మూరులో ఎక్కడికక్కడ దిష్టి బొమ్మల దానమవుతుంది. సంవత్సరం వరకు వెయిట్ చేశారు, నిన్నటి వరకు మొగులు ముఖం పెట్టి చూశారు. స్వయంగా మంత్రి తుమ్మల గారే రైతు భరోసా ఇవ్వం, రైతు రుణమాఫీ రాదు, రైతు బంధు రాదన్న తర్వాత, రైతు మద్దతు ధర లేదన్న తర్వాత రైతులంతా రోడ్లు ఎక్కిరు, వేలాది మందిగా రైతులు తరలి వస్తున్నారు. గ్రామ గ్రామాల నిరసన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి నేను ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఇకనైనా ఇంకా 15-20 రోజుల లోపల మీరు రుణమాఫీ, రైతు బంధు, రైతు మద్దతు ధర ఇవ్వకపోతే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని, పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారిని, అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్న రాష్ట్ర మంత్రులను, నియోజకవర్గాల్లో కాంగ్రెస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యేని కూడా ఎవరిని కూడా తిరగనివ్వరు. తరిమి కొడతారు. ప్రతి గ్రామంలో తరిమి కొట్టే రోజులు వచ్చినాయి. సంవత్సరం వెయిట్ చేశారని చెప్పి వాళ్ళ ఓపిక కూడా నశించిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. చెప్పండి, కేసీఆర్ ప్రభుత్వం హయాంలో రైతాంగానికి పూర్తిగా సంక్షేమం, రైతుల కోసం చూసిన వ్యక్తి కేసీఆర్. కేసీఆర్ పోయి దిగిన తర్వాత కాంగ్రెస్ పార్టీ వస్తే కరెంటు పోతుంది, రుణమాఫీ ఇవ్వము అని చెప్పి ఆరోపణలు చేసిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో మీరందరూ కూడా దాన్ని వైరల్ చేస్తున్న పరిస్థితులు అసలు ఏంది అసలు దానిపైన? మేమేమంటామంటే గతంలో ఇదే కాంగ్రెస్ హాయం, కాంగ్రెస్ వర్కింగ్ పిసిసి ప్రెసిడెంట్ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఆ రోజు చెప్పారు, రైతు బంధు వస్తే కేసీఆర్ వస్తే, కాంగ్రెస్ వస్తే రైతు బంధు రాదు, మేమేమో దివానగాళ్ళమా పాగలగాళ్ళమా అన్నారు. ఇలా దివానగాళ్ళు ఎవరో పాగలగాళ్ళు ఎవరో ప్రజలు చూస్తూ ఉన్నారు. వారు ఇచ్చిన డిక్లరేషన్లో, వరంగల్ డిక్లరేషన్లో చెప్పిన మాటలు ఎక్కడ పోయినాయి? రైతు రుణమాఫీ ఏమైంది? రైతు మద్దతు ధర ఏమైంది? ఇలా రైతు భరోసా స్వయంగా మంత్రి ఇవ్వమన్న తర్వాత ఖచ్చితంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని, పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారిని, రాష్ట్రంలో జిల్లాలో ఎమ్మెల్యేలను ఎక్కడికక్కడ అడ్డుకుంటాం. రైతులంతా తిరగబడాలి, రైతులంతా తరిమి కొట్టాలి. రైతులంతా ఎమ్మెల్యేలను ఎవరైతే కాంగ్రెస్ హయాంలో పనిచేస్తున్న నాయకులంతా తరిమి కొట్టి బట్టలు ఉడదీయాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మొత్తంగా చూసుకోవచ్చు, కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత రైతాంగాన్ని పూర్తిగా విస్మరించి రైతుల కోసం పనిచేస్తానన్న ప్రభుత్వం పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలన్నీ కూడా తుంగలకు తొక్కింది. అందుకే రైతాంగం పూర్తిగా రోడీకేరా, రైతులకు మద్దతుగా బీఆర్ఎస్ పార్టీ నేతలు ధర్నాలో పాల్గొన్నప్పుడు జరిగింది. అయితే మొత్తంగా ఏదైతే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రైతాంగం కోసం హామీలు ఇచ్చిన హామీలు పూర్తి స్థాయిలో నెరవేర్చాలో, అందులో భాగంగా పూర్తిగా రైతులకు రుణమాఫీ కానీ అదేవిధంగా రైతు భరోసా పథకంలో ఇవ్వడంలో ప్రభుత్వం విఫలమైంది. నిన్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్న మాటలకు సంబంధించి చూసుకుంటే రైతులు రోడ్డెక్కిన పరిస్థితి నెలకొంది. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా సాజింతో గంగారెడ్డి, ఆర్టీవీ నిజాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.